బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నుంచి టీడీపీ కౌన్సిలర్లు వాకౌట్ అయ్యారు. కాంట్రాక్ట్ కమిటీ ప్యానల్ కమిటీలో టీడీపీ సభ్యులకు స్థానం కల్పించకపోవడంతో టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కౌన్సిలర్ల అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతో కమిటీలలో టీడీపీ కౌన్సిలర్లకు స్థానం కల్పించలేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ ఎంత? 120 ఎకరాలు అందులో ఇది డీ పట్టలు ఇచ్చేసారు. ఇది 72 మందికి 52 ఎకరాలు ఇచ్చేసారు. 72 డీ పట్టలు ఇచ్చారు, 52 ఎకరాలు ఇచ్చారు. క్వారీకి 11 ఎకరాలు ఇచ్చారు. క్వారీకి 11 ఎకరాలు ఇచ్చారు. డీ పట్టలు 52 ఎకరాలు ఇచ్చారు. అది 15 ఎకర్స్ పేర్లు 15 ఎకర్స్ అక్యుములేటివ్ ఫిగర్ ఇది క్వారీ అన్న. ఏది పొజిషన్ చూపి ఎక్కడ అది 4 ఎకరాలు చెప్పిన టోటల్ ఎంత? టోటల్ యాక్సిడెంట్ అని చెప్పి సరిపోయిందా? సో ఇప్పుడు ఇప్పుడు ఈ డీ పట్టల ఒకసారి చెప్పిన గౌరవ సర్వే నంబర్ 2లోని సర్వే నెంబర్ 2 సార్, 21 సెంట్స్. సర్వే నెంబర్ 3లో 2.5 సెంట్స్. సర్వే నెంబర్ 4లో 3 ఆశ్రమంకి 5 ఎకరాలు వచ్చింది. ఇది సార్ మనకి డీ పట్ట ఇచ్చినట్టు 20 ఫీట్స్ 80 ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏంటంటే వింతలక కంటెంట్స్ను ఇక్కడ డీ పట్ట హోల్డర్స్ అనేవారు వాళ్ళ చేతుల్లో లేవు, ఎవరో ఒక పర్సన్ చేతులు ఉన్నాయి అని వీళ్ళు అంటున్నారండి. డీ పట్ట హోల్డర్స్ మనం 2 టైమ్స్ 3 టైమ్స్ ఎంక్వైరీ వచ్చాం సార్. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా డీ పట్ట హోల్డర్స్ ఆ ఫీల్డ్లో ఉంటున్నారు సార్. మనకి వీళ్ళందరూ ఉన్నారు. అన్ని వార్డులు వార్డ్ విజిట్ చేశారు. ఆయన దృష్టికి ఎన్నో సమస్యలు వచ్చాయి. ఒక్క సమస్యను ఈరోజు పరిష్కరించారా? దాన్ని నిర్దేశాతిగా చెప్పని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. చేయకపోగా తిరిగి మమ్మల్ని మీరు మేము ఒక్కటే వైస్ చైర్మన్ అన్న మాట ఏంటంటే మీరు మీకు ఓన్లీ ఉంటాయి కాబట్టి పూర్తి బాధ్యత మేమే పడతామట. ఓన్లీ అధికార పక్షంతోనే పూర్తిగా బాధలు పెట్టి చేస్తారట. పూర్తిగా వాళ్ళని చేయమనంటే మా అవసరం వాళ్ళకి లేదు కాబట్టి మేము దీన్ని ప్రజాక్షేత్రంలో ఎలా తెలుసుకోవాలో ఏం చేయాలో మీరు చేసిన పనులు మీ అవినీతి పనులు తీయడానికి ఎక్కడించేదే మేము ప్రతిపక్షంగా మేము పూర్తిస్థాయిలో పనిచేస్తాం తెలియజేసుకుంటూ ఈరోజు వేసవి మండుతుంది. పన్ను వసూళ్ళు ముక్కు పిండి ఇళ్ళకెళ్ళి కొలాయిల పనులు కొలాయిలు కట్ చేసి వాళ్ళ ఇంట్లో వస్తువులు తీసుకెళ్లిపోయి వసూలు చేసిన పెద్ద మనుషులు ఈరోజు అధికారులు కనీసం చలివేంద్రాలు మున్సిపాలిటీ తరఫున పెట్టేసిన మినిమం ఇది కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారంటే మనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అర్థం చేసుకోవచ్చు. ఇదే చైర్మన్ గారు స్వచ్ఛంద సంస్థలో వ్యక్తిగతంగా చేసిన ఎన్నో ఇట్లకి ఓపెనింగ్కి వెళ్తున్నారు కానీ కనీసం మనం మున్సిపాలిటీని పెట్టాలనే జ్ఞానం ఆయనకు లేదంటే ఇంతకైనా దౌర్భాగ్యం పరిస్థితి ఎక్కడా లేదు. బోర్డులు గతంలో 16 బోర్డులు పెట్టినా ఎవరికి తెలియదు. మళ్ళీ ఈరోజు పాత బొబ్బుల్లో వాళ్ళ పార్టీకని తప్పు మా అమ్మవారి పండగ చేస్తాను అన్నారు కాదని అన్నాను కానీ వాళ్ళ దీంట్లో అక్కడ మళ్ళీ ఈరోజు 16 బోర్డులు ఎక్కడ తీశారు? ఇప్పుడు కనీసం వాటికి ఒకటి ఇవ్వకపోగా ఏ వాటికి ఇచ్చారో ఎవరికి తెలియదు. పూర్తి స్థాయిగా మున్సిపాలిటీలు అవినీతి జరుగుతుంది. దాన్ని ఈ రోజు నుంచి ఇన్నాళ్ళు మేము సంవత్సరం టైం ఇచ్చాం అధికార పక్షానికి వాళ్ళు ఏమైనా పని చేస్తారని పనిచేసే ఆలోచన మాకు కనిపించట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి పూర్తి స్థాయిగా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. జరుగుతున్న అవినీతిని అంతా వెలికి తీసే వరకు మేము అందరం నిద్రపోవాలి. మా నియోజకవర్గం చేత వేమనాయని గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మేము నడుచుకుంటాం తెలియజేసుకుంటూ